వెల్కమ్ టు అదాన్ నిర్మి నరేష్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అరవై ఏడో పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రమంతటా టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయిన సమయంలోనే హైదరాబాద్ వేదికగా వైఎస్ షర్మిల తన కొత్త పార్టీ పనులను వేగవంతం చేశారు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట నడిచిన విప్లవకారుడు గద్దర్ మోటివేషనల్ స్పీకర్ షఫీ రాష్ట్రానికి చెందిన పలువురు ఐఏఎస్ ఐపీఎస్ మాజీ అధికారులు తెలంగాణ విద్యార్థులు తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల నేతలు హైదరాబాద్లో షర్మిలతో పాటు భేటీ అవుతూనే ఉన్నారు దీనిలో భాగంగా తెలంగాణలో ప్రతిపక్షం లేదన్న లోటును పూడుస్తూ ప్రజలకు గొంతుకగా ఉంటానని చెబుతున్న షర్మిల కథన రంగంలోకి దూకేందుకు సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నారు ఆవేశం కలిగిన యువత ఆలోచనలు చేసే సీనియర్లకు సమాన ప్రాధాన్యం ఇస్తూ కీలక అడుగులు వేస్తున్నారు షర్మిల సైన్యంలో ఉన్నత పదవులకు సంబంధించి ఇప్పటికే కీలక నియమకాలు కొనసాగుతుండగా ఉద్యమాల పురుటిగడ్డగా పేరు పొందిన వరంగల్ జిల్లా నుంచి కూడా కొందరు చేరబోతున్నట్టు తెలుస్తుంది వీరికి బలమైన అనుచరగణం ఉన్నప్పటికీ ఇప్పటికే రెండు పార్టీలు మారి ఇమేజ్ కాస్త అటు ఇటు అయ్యాయి ఇప్పుడొక కొత్త మలుపు కోసం ఎదురు చూస్తున్నారట ఓ ఫైర్ బ్రాండ్ నేత అలాగే వైఎస్ఆర్ఎంలో కీలక శాఖ కాంగ్రెస్లో కీలక పదవి సైతం నిర్వహించిన మరో మాజీ మంత్రి సీనియర్ అయినప్పటికీ పెద్దగా మాస్ ఫాలోయింగ్ లేని నేత ఈ ఇద్దరు షర్మిలతో కలిసి పనిచేసేందుకు ఓకే చెప్పేశారట ముచ్చట దాదాపు ఖరారైనని తెలుస్తుంది షర్మిల అనుకూల మీడియాలో కూడా వార్తలు వచ్చాయి ఆ మాజీ మంత్రి పేర్లు ఎవరు ప్రస్తుతం సస్పెన్షన్గా మారుతుంది ఇదిలా ఉంటే జగనన్న బాణంగా బీజేపీ వదిలిన వైఎస్ షర్మిలాని తెలంగాణ ప్రజలపై పడకుండా ప్రత్యేక రాయలసీమకు వెళ్ళిపోవాలని ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ రాయలసీమ సోదరులు ఉద్యమిస్తున్నారు వాళ్ళకు షర్మిలా మద్దతుగా నిలబడాలి తెలంగాణకు రావాలనుకుంటున్న బాణాలు రాయలసీమ బిడ్డల కోసం పోరాడాలి షర్మిలా నేతృత్వంలో ప్రత్యేక రాయలసీమ ఏర్పాటైతే అటు సీమ బిడ్డలు ఇటు తెలంగాణ బిడ్డలు సంతోషంగా ఉంటారు కాబట్టి షర్మిల తన బాణం దిశను మార్చుకోవాలి జగనన్న బాణం ఒక్కటి వేస్తే ఇటు నుంచి కోట్లాది కేసీఆర్ బాణాలు రెడీగా ఉన్నాయి ఇటు నుంచి ఏ బాణం వచ్చినా తెలంగాణ ప్రజలు ప్రయోజనాలకు కాపాడడానికి జగనన్న బాణంగా బీజేపీ వదిలిన వైఎస్ అని తెలంగాణ ప్రజలపై పడకుండా రాయలసీమకు వెళ్ళిపోవాలి ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ రాయలసీమ సోదరులు ఉద్యమిస్తున్నారు వాళ్ళకు షర్మిల మద్దతుగా నిలబడాలి తెలంగాణకు రావాలనుకుంటున్న బాణాలు రాయలసీమ బిడ్డల కోసం పోరాడాలి షర్మిల నేతృత్వంలో ప్రత్యేక రాయలసీమ ఏర్పాటైతే అటు సీమ బిడ్డలు ఇటు తెలంగాణ బిడ్డలు సంతోషంగా ఉంటారు కాబట్టి షర్మిల తన బాణం దిశను మార్చుకోవాలి జగన్ అన్న బాణం ఒక్కటి వేస్తే ఇటు నుంచి కోట్లాది కేసీఆర్ బాణాలు రెడీగా ఉన్నాయి ఎటు నుంచి ఏ బాణం వచ్చినా తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడడానికి కేసీఆర్ శ్రీరామ రక్షల ఎదురు నిల్చుంటారు కేసీఆర్ దెబ్బలకు ఎన్ని బాణాలు వచ్చినా తిరుగుముఖం పట్టక తప్పదు అని తెరాస పార్టీ ప్రజాప్రతినిధులు షర్మిలా పార్టీపై మండిపడుతున్నారు అలాగే షర్మిళ ఊహించినట్టే పార్టీ జెండా అజెండా ఎలా ఉండాలనే విషయంపై కసరత్తు చేస్తున్నారు వచ్చే నెల నాటికి అవన్నీ ఒక కొలిక్కి వస్తాయని తెలుస్తుంది వచ్చే నెల పదవ తేదీ నాటికి ఆత్మీయ సమావేశాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు వచ్చే నెల చివరి నాటికి పార్టీ విధి విధానాలను ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు వైఎస్ షర్మిల తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించడం దాదాపుగా ఖాయమైనట్లు తెలుస్తుంది బీఆర్ అంబేద్కర్ జయంతి రోజున ఏప్రిల్ పద్నాలుగున లేదా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి రోజున జూలై ఎనిమిదవ తేదీన పాదయాత్ర నిర్వహిస్తారా అనే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది మరి తెలంగాణలో షర్మిళ పార్టీకి ఇంకా ఎన్ని బాణాలు బలైతాయో మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పెట్టండి